అయితే మొన్న 24 తారీఖు నాడు రిలీజ్ అయింది. నేను ఎక్కడికైనా అంటే ఇది రిలీజ్ అయిన రోజు అది మహేష్ అది చిరంజీవితోని సినిమా యాక్టింగ్కు ఆ షూటింగ్లో ఉన్నావు, అక్కడికి పోయిన అదే ఊరు అంటారు బాగా దూరం పోయి అందుకని చూడలేదు సినిమా. 24 నాడు ఇది రిలీజ్ అయ్యింది. అందరికంటే బిజీ అంటే గంగా, కానీ అన్ని ఇంచు ఇంచు బాగా గుర్తుపెట్టుకుంది మొత్తం. ఊటికి ఊటికి పోయినా ఊటీ ఊటికి ఊటీ ఊటీలా 9 రోజులు మొన్న వచ్చిన నేను మళ్ళా ఆ సార్కు నేను నా అమ్మమ్మను నేను అమ్మను చిరంజీవి సార్కు అమ్మను అన్ని చూసుకోవాలి నేను. మరి శేఖర్ సార్ ఏమైనా అడుగుతావా ఎందుకు కట్ చేశారు అవి కాదు సినిమాలు మళ్ళీ ఏమన్నా రాస్తే అవ్వ కావాలంటే అత్త అది ముందే చెప్పేస్తున్నారు రాస్తే అతడే మళ్ళా శేఖర్ కమల సైతం నేను 2 సినిమాల్లో సైతం పాపం బాగా మంచిగా చూసుకున్నాడు అరుసుకున్నాడు అని సైతం మంచిగా ఇంత గౌరవంతంగా చూసుకుంటాడు కానీ అట్లా ఇట్లా కోపం లేదు. ఆయననే రాయాలి, ఆయననే డైరెక్టర్గా ఆ షాట్ రాకున్నా కానీ మళ్ళా శాంతంగా తీపించుకుంటాడు బాగా మంచి శేఖర్ కమల గారు. అవును గంగవ్వ ఫ్లోకి మనం అసలు అడ్డేయలేం కానీ ఆన్ సెట్స్లో ఆ ఇచ్చిన డైలాగ్ని తను చెప్పే విధానం ఎలా ఉంటుంది వెంటనే తను పట్టి చెప్పేస్తుందా చేసుకొని జిస్ట్ చెప్తుంది అంటే అర్థం చేసుకొని సొంతంగా చెప్తుంది అంటే ఇంప్రొవైజేషన్ చాలా ఉంటుంది. కొన్ని 4 మాటలు ఎక్కువ అన్నట్టున్నారేమో కదా అంటే కంటెంట్ తీసుకుంటుంది అంతే గంగావ స్టైల్ గంగావ స్టైల్ గంగం స్టైల్ లాగా ఓకే.